హిందుత్వవాదులకు ఒక తోడు దొరికారు నాయకుడుగా. మిగతా వాళ్ళు అతనిలోని పాలనా దక్షతను చూస్తున్నారు. ఇవాళ కరోనా టైంలో ఎంత అడ్డకోలుగా రచ్చరచ్చ చేశారు. ఇవాళ చైనాను చూశాక, ఇవాళ మిగతా దేశాలను చూస్తున్నాక, అమెరికాలో 10 లక్షల పైగా చచ్చిపోయారు, 33 కోట్ల జనాభా ఉండే చోట, 140 కోట్ల జనాభా ఉన్నటువంటి చోట్ల ఆ దగ్గరనే ఆగింది. దానికి తోడు ఎంత రచ్చ చేసినా ఆ అటెంప్ట్ కాకుండా నీట్ గా ఒక ప్రొసీజర్ తీసుకెళ్తున్నాడు. అలాగే ఆ ప్రభుత్వ కేంద్రాన్ని జనం దగ్గరికి తెచ్చాడు, ఇంటికి డబ్బులు వస్తున్నాయి నేరుగా. అట్లాగే రోడ్లు ఆగట్ల, ఇంకా ఎన్ని కావాలి, నీకు కావాలా పట్టుకో పట్టుకో పట్టుకో. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మధ్యతరగతికి ఏం కావాలి, ఇయే కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, వ్యాపారాలు అభివృద్ధి చెందాలా, జీడిపి డెవలప్మెంట్ కావాలి. మధ్యతరగతి కోరుకునేది ఇది. పేదలు ఫ్రీబీస్ కోరుకుంటారు. ఆ పేదలకు ఫ్రీబీస్ బియ్యం ఫ్రీగా ఇస్తున్నాడు, అక్కడ కంటిన్యూ వేస్తున్నాడు. ధరలు సహజంగా భారం, ధరలు పెరిగినాయి, పెరిగిన దాన్ని మళ్ళీ దారికి తెస్తున్నాడు. అంటే పెరగకుండా ఎవడు ఆపలేడు, పెరుగుతున్నప్పుడు వెంటనే కనిపెట్టి కంట్రోల్ చేయాలి, అది చేసుకొచ్చాడు. మొన్నటిదాకా పెట్రోల్ గురించి మాట్లాడేవాళ్ళు కూడా పాకిస్తాన్ లో 280 రూపాయలు పెట్టి పెట్రోల్ అన్నప్పుడు ఇక్కడ 111 అంటే ఆగిపోతున్నారు. అక్కడ సావనీలే, ఎందుకంటే ఈ కామెంట్లు ఎక్కువ చేసే వాళ్ళు ఎవో మిడిల్ క్లాస్, వీళ్ళందరికి విదేశాల్లో ఉన్న మిత్రులు తెలుసు, అక్కడ ఏంటో తెలుసు రేట్లు, అక్కడ ఎట్లా పెరిగినాయి, అక్కడ ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, కరెంటు కోతలు లేకపోతే కరెంటు బిల్లులు వాసిపోతాం ఇవి చూస్తున్నారు. వాటితో పోల్చుకున్న మన దేశంలోనే బెటరా, ఎబో మిడిల్ క్లాస్ ఏదైతే ఈ కామెంట్లు చేసేవాడు. బిలో మిడిల్ క్లాస్ కు వచ్చేటప్పటికి ఆల్రెడీ ఫ్రీబీస్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి, సెంట్రల్ మధ్యాహ్న భోజన పథకం వాళ్ళే పెడుతున్నారు, హాస్పిటల్ వాళ్లే ఇస్తున్నారు, స్కూళ్లకు వాళ్లే ఇస్తున్నారు, బియ్యం వాళ్లే ఇస్తున్నారు, అలాగే పెన్షన్లలో వాళ్ల వాటా ఉంది. ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ కాదు, ఇంతకంటే అద్భుతంగా పరిపాలిస్తాననేది చూపించగలగాలి. ఇతను జోడో యాత్ర